బాలకృష్ణ గారికి కోపం ఎక్కువ అంటారు కదా, మరి ఆయనతో అలాంటి నేను కూడా ఒక అనుభవం ఉందండి, నాకు కూడా ఒక ఏదో అనుభవం. యాక్చువల్గా బొబ్బిలి సింహం షూటింగ్ సాంగ్ జరుగుతుంది అనుకున్న స్టూడియోలో, బాలకృష్ణ రోజా మీద సాంగ్ చేస్తున్నారు, అది కవర్ పేజీ వేయాలని ప్లానింగ్. ఏం చేసామంటే జనరల్గా నేను కుమార్ సంగ్ కలిసి వెళ్తాం ఇప్పుడైనా. ఆ రోజు నాకు వేరే పని ఉండి అతను ముందు పంపించాను. అతను వెళ్ళి అడిగాడు ఆల్రెడీ బాలకృష్ణని, ఇవ్వనన్నాడు. ఆ విషయం నాకు చెప్పలా. బాలకృష్ణ మూడు బాగాలేదు ఆ రోజు. నేను వెళ్ళి అడిగాను షార్ట్ గ్యాప్లో, సార్ ఇట్లా వచ్చి అడిగాడు నేను చెప్పాను, మళ్ళీ వచ్చాడు అన్నాడు. నీకు ఇంకో బాగాలేదు ముక్కు అంటే ఇట్లా తిరిగి చెప్పాలా అన్నాడు. పక్కన రోజాను, రోజా క్లోజ్ నాకు చాలా జూనియర్ డాన్సర్లు ఫ్లోర్ కదా మొత్తం ఆగేర్చాడు ఇట్లాగే మేము గుర్తుపెట్టి ఉండాలి కదా. అసలు జనరల్గా గుర్తుపెట్టాను అంటే బాలకృష్ణ మూడు అండి అతను, ఆ మూడు బాగా ఎవరో వచ్చినా అసలు అతను అందుకని అంటే వర్క్ మీద ఉంటుందేమో కాన్సన్ట్రేషన్. ఒకవేళ ఆయనకి కాన్సన్ట్రేషన్ ఉంటుంది, ఆ స్టెప్లు వ్యవహారం అదే సాంగ్ కదా దాని మీద కాన్సన్ట్రేషన్. అందులో ఒకటి ఏంటంటే ఫస్ట్ మా ఫోటోగ్రాఫర్ ఇట్లా అడిగాడు, ఆ విషయం మావాడు చెప్పలే నాకు, నువ్వు వెళ్ళు నేను వెళ్ళి అడుగు అన్నాడు. సైడ్ అంటే నేను వెళ్ళి అడిగితే ఇస్తాయేమనుకున్నాడు. మరి ఇప్పుడు అతను కూడా నేను రిపో ఫోటోగ్రామ్ కాబట్టి రిపోర్ట్ వెళ్ళి అడిగితే కొంచెం గౌరవంగా ఉంటుంది అనుకున్నాడు. పాప అది ఆ విషయం చెప్పాలి, ఆ విషయం చెప్పుంటే నన్ను అడిగానయ్యా నువ్వు ఇవ్వలేదు నువ్వు ఒకసారి చెప్పుంటే నేను కొంచెం జాగ్రత్త తీసుకుని వెళ్ళాను. నేను వెళ్ళాను, మన సొనం ఉంది కాబట్టి నేను వెళ్ళిపోయి అడిగేటప్పటికి తాను ఆఫీస్కి వచ్చాను మళ్ళీ సేమ్ కట్. అదే టైంలో ఏంటంటే బాలరెడ్డి కూడా ఏదో బ్యాడ్ అని ఇది బాలకృష్ణ బొబ్బిలి సింహం టైంలో ఆళ్ళు గారు. ఇది జరిగిన రెండు మూడు నెలలకి టాప్ హీరో సినిమా మొదలైంది కృష్ణారెడ్డి గారు. కృష్ణారెడ్డి గారు అన్నపూర్ణ స్టూడియోలో మొదలు. ఈ రెండు పత్రికలు లేవు ఎట్లా ప్యాచప్ చేయాలని చెప్పి నన్ను బాలరెడ్డిని పిలిపించారు. మేకప్ రూమ్లో కూర్చోబెట్టారు మా ఇద్దరిని. బాలకృష్ణ గారు ఇట్లా మేకప్ కూర్చుని సరే అప్పుడు ఏదో ఆవేశంగా సారీ చెప్పాడు బాలకృష్ణ. నిజంగా గొప్ప అనుసరణ అసలు ఆ టాప్ హీరో టైంలో ఎంత బాలకృష్ణ ఎంత ఇదిగా ఉన్నాడంటే చాలా క్లోజ్గా ఉన్నాడు. సారీ అండి మీరు జరిగిపోయింది మీరు అది మనసులో పెట్టుకోవద్దు, మనసు ఈ సినిమా కవర్ చేయాలి, కృష్ణారెడ్డి గారితో ఫస్ట్ టైం చేస్తున్నాను బాగుంటుంది సినిమా చేయాలని ఓకే అని సారీ హీరో సారీ చెప్పిన తర్వాత ఇంక మనం ఏం కాదండి ఓకే. ఎన్టీఆర్ గారు దానికి ఓపెనింగ్ వచ్చారు అనుకో, నాగార్జున వీళ్ళందరూ వచ్చారు బాగా పెద్ద ఓపెనింగ్ గారు. మరి ఈ విషయం ఎన్టీఆర్ గారు దృష్టికి వెళ్ళలేదు అసలు చెప్పలేదు అంటే మేము చెప్పలేదు ఆయన కూడా చెప్పి ఉండదు. మొత్తానికి ఏంటంటే ఈ ఇలా సితార వాళ్ళు శివరంజని వాళ్ళు మన సినిమా కవర్ చేయట్లేదు అనే విషయం బాలకృష్ణకి వెళ్ళి ఎందుకు, మరి కృష్ణారెడ్డి గారు కూడా కొంచెం ఏదైనా చెప్పు ఉండొచ్చు సార్ బాబు మనకి ఇలాంటివి వద్దు మనకు అందరికి కావాలని చెప్పడం వల్ల మొత్తానికి ఏదో మొత్తానికి జరిగింది. కానీ ఆయన పిలిపించాడు ఓపెనింగ్కి రెండు రోజుల ముందు మేకప్ రూమ్లో కూర్చొని మాట్లాడి, మేకప్ చైర్లో తనకు కూర్చున్నాను నేను బాలెట్లో కూర్చొని మాట్లాడి సారీ చెప్పాడు. హీరో సారీ చెప్పాల్సిన అవసరం లేదు, సారీ చెప్పి మరి మనసులో పెట్టుకోమాకండి ఈ సినిమా బాగా సినిమా తర్వాత ఇంకెప్పుడు మనకి ఆయనతో బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయింది. లియో ఎంటర్టైన్మెంట్ ఈ ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో ఎంటర్టైన్మెంట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్. సబ్స్క్రైబ్ లియో ఎంటర్టైన్మెంట్ ఛానల్. లియో ఎంటర్టైన్మెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. హాయ్ నేను ఆనంద్ రంగానే, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో ఎంటర్టైన్మెంట్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.